కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గుంటూరులోని బ్రాడిపేటలో గల సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గం దీర్ఘకాలికంగా పెంచుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందన్నారు. భారత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే వ్యవసాయ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే రైతన్నల ఆత్మహత్యలు పెరిగి వ్యవసాయం సంక్షోభం సంభవిస్తుందన్నారు. వెంటనే బిల్లును ఉపసంహరించాలని ఈ బిల్లుకు వ్యతిరేకంగా 26న వివిధ రైతు సంఘాలు గ్రామీణ బంధుకు కార్మికులు చేసే దేశవ్యాప్త సమ్మెకు 27న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద రైతాంగం నిర్వహించే నిరసన కార్యక్రమాలను వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి రాధాకృష్ణమూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి తోమాటి శివయ్య, సిపిఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి రామ్దేవ్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వి నరసింహారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ బ్రహ్మయ్య, సిపిఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి మున్నవ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరు లేకుండా చూసి వాటి నామోదింపు చేసి రాష్ట్రపతి సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందువల్ల ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో కార్మిక వర్గం దాదాపు 25 కోట్ల మంది సమ్మె చేయబోతా ఉన్నారు. నవంబర్ 26వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏమంటే ఈ కార్మిక వర్గంతో పాటు దేశంలో ఉండేటువంటి దాదాపు 250 రైతు సంఘాలు కలిసి ఇచ్చినటువంటి పిలుపు 26వ తేదీ నాడు మేము కూడా గ్రామీణ బంధును పాటిస్తామని చేసినటువంటి పిలుపు ఈరోజు రైతులు ఆచరణలో పెడతా ఉన్నారు. 26వ తారీఖున దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి వామపక్ష పార్టీలుగా మేమందరం ఇటీవల సమావేశమై రాష్ట్ర వామపక్ష పార్టీలను సమావేశమై రాష్ట్రంలో జరగబోయేటువంటి 26వ తేదీన జరగబోయేటువంటి ఉద్యమాన్ని సంపూర్ణంగా బలపరచడమే కాకుండా ఫిజికల్గా పాల్గొనడం ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటిది నిర్ణయం చేశాం. మన రాష్ట్రంలో దురదృష్టకర పరిస్థితి ఏమంటే ఇక్కడ రెండు పార్టీలు ఒకరికొకరు పోటాడుకుంటారు, కానీ అక్కడికి పోయేటప్పటికి మాత్రం మోడీకి పూర్తిగా సహకారం అందించేటువంటి పద్ధతుల్లో ఇక్కడ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం ఉన్న పార్టీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ 26వ తేదీ నాడు జరగబోయేటువంటి ఈ కార్మికుల రైతుల యొక్క ఈ భారీ ప్రదర్శనలు ఈ జిల్లాలో ఉండేటువంటి మొత్తం రైతులు కార్మికులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా సిపిఐ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక విధానాలకు చేసినగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఈ నెల 26వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగా జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ కార్మికులు, రైతులు, యువజనులు, శ్రామికులు అలాగే ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి వామపక్ష జేఏసీ తరఫున విజయవంతానికి విజ్ఞప్తి చేస్తాను.